నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు .com బ్రెషివర్కు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సానుకూలమైన ఫలితాలు అన్ని రంగాల్లో సాధించగలుగుతారు. అనేక విషయాల్లో శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఏర్పడినప్పటికీ వ్యవహారాల్ని చాలా జాగ్రత్తగా డీల్ చేసి మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నటువంటి ఆందోళన కొంత ఇబ్బంది పెడుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. సహోదర సహోదరి వర్గం మధ్య ప్రేమాభిమానాలు చోటు చేసుకుంటాయి. అందరూ కూడాను ఒక ఐకమత్యత భావంతో నిలబడగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. అదే కోణంలో చాలా సందర్భాల్లో మిమ్మల్ని వ్యతిరేకించిన వ్యక్తులు కూడా మీతో కలిసి ప్రయాణం చేయడానికి, మీతో కలిసి నడవటానికి, మీతో కలిసి వ్యాపారం చేయడానికి, మీతో కలిసి వెంచర్స్ చేయడానికి ఇష్టపడతారు. ఏది ఏమైనప్పుడు కూడాను కుల, మత, వర్గ, ప్రాంతీయ భావాలకు అతీతంగా ఎక్కడైతే సామర్థ్యం ఉందో ఆ సామర్థ్యాన్ని మనం ఉపయోగించుకోవాలి అనే పద్ధతిలో మీరు నడుచుకుంటారు. మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ వారం ఎంతగానో లాభపడతారు. ఫైనాన్స్ బిజినెస్ కానీ చిట్టీల బిజినెస్ కానీ పనికిరాదు, అందువల్ల నష్టపోతారు. గతంలో ఓ ఫైనాన్స్ కంపెనీలో కట్టినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ దివాలా తీయటం వల్ల ఆ డబ్బులు రావని చెప్పని భావిస్తారు. చట్టపరంగా న్యాయపరంగా పోరాడి కొంత నష్టపోయిన ధనాన్ని ఆ కంపెనీ ద్వారా మనం పొందగలుగుతామనేటువంటి ఆశ మీకు కలుగుతుంది. న్యాయం ధర్మం కూడా మీ వైపే ఉన్నట్టుగా సమాచారం న్యాయస్థానాల ద్వారా లభిస్తుంది. కానీ వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికీ మీకు ఒక రూపాయి కూడా చేతికందే పరిస్థితిగా గోచరించట్లేదు. ప్రతి విషయంలో కూడాను అవినీతి విశృంఖలంగా తాండవం కావటం, చేయటం, ఈ వ్యవస్థ కూడా దానికి అతీతంగా ఉండకపోవటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఎక్కడైనా రూపాయి ఉంటేనే చెల్లుబాటు అవుతారు, కానీ లేకపోతే చెల్లుబాటు కారు. ఈ విషయం తెలుసుకొని ప్రజాస్వామ్యంలో మనం సాధించేది ఏంటి, మనం సాధించిన స్వాతంత్ర ఫలితాలు ఏమిటి, ఇవేనా మనం సాధించుకున్న స్వాతంత్ర ఫలితాలు. వస్త్రాలు అమ్ముకునే వాళ్ళు జీవిస్తున్నారు, బిల్డింగులు కట్టే వాళ్ళు జీవిస్తున్నారు, మద్యపానం తయారు చేసే వాళ్ళు జీవిస్తున్నారు, కూల్ డ్రింకులు తయారు చేసే వాళ్ళు జీవిస్తున్నారు, సినిమాల్లో నటించే వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి రంగంలో వాళ్ళు చక్కగా జీవిస్తున్నారు, బంగారు వ్యాపారస్తులు చక్కగా బతుకుతున్నారు, వెండి వ్యాపారం చేసే వాళ్ళకి బాగుంది, అన్ని రకాలుగా అందరికీ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఏసీ రూముల్లో కూర్చొని విశాలవంతమైనటువంటి హాల్లో కూర్చొని భోజనాలు చేస్తున్నారు, జీవితాన్ని చక్కగా గడుపుతున్నారు. కానీ అన్నిటికీ ఆధారభూతమైనటువంటి అన్నాన్ని పండిస్తున్నటువంటి రైతుకు మాత్రం కనీసం పచ్చడి మెతుకులు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. పొలం గట్టు మీద సత్తు బొచ్చెలో అన్నం తింటూ వ్యవసాయం చేస్తూ మన కోసం పండిస్తున్నటువంటి
పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి మూల కారకులైన రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండటం ఇది దేశానికి అరిష్టం. ఈ రాష్ట్రంలో జన్మించిన వారికి థిక్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదే కోణంలో అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ ఆదివారం కానీ బయటికి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం అష్టములుగా తైలంతోటి ఈ లక్ష్మీతామర వత్తులతోటి అరటినార వత్తులతోటి నవగ్రహ వత్తులతోటి నలుపు వత్తులతోటి ఎరుపు పసుపు వత్తులతోటి హనుమాన వత్తులతోటి ఓ నమ శివాయ వత్తులతోటి ఓ నమో నారాయణాయ వత్తులతోటి వివిధ రకాలుగా దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. సర్పదోష నివారణ కొరకు సర్పదోష నివారణ చూర్ణాన్ని సర్వరక్షణ చూర్ణంతో కలిపి స్నానం చేయటం మరింతగా చెప్పదగినటువంటి మరో సూచన.